श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। ओम सदा शिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। హరిఓం. సత్య జ్ఞానము అంటే ఏమిటో నిన్న మనం చూసాం. అంటే ఒకటేమో ఈ ఆత్మ సాధనలో నిషేధించేటువంటిది కొన్ని ఉన్నాయి సాధనలో, సాధన మార్గంలో. ముందు కొన్ని నిషేధిస్తాం, అంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని ముందు నిషేధించబడతాయి. నిషేధం చేసిన తర్వాత మరి నేనెవరు, అంటే నేను ఈ స్వరూపము అని సకారాత్మకంగా, ఒకటి నకారాత్మకంగా, రెండవది సకారాత్మక సాధనలు. రెండు సాధనలు చేయాలి మనిషి సాధకుడు. నకారాత్మక సాధనంలో మనం కొన్ని పరిత్యజిస్తాం, అంటే వాటితోటి ఈ తాదాత్మ్యాన్ని క్రమంగా వదులుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం నకారాత్మకమైనటువంటి సాధన. సకారాత్మక సాధన అంటే ఏమిటంటే అది నేను కాదు, మరి నా స్వరూపం ఏమిటి అని నేను ఇది సుమా అని శృతి యుక్తి ప్రమాణముల ద్వారా, గురు ఉపదిష్టమైనటువంటి జ్ఞానం ద్వారా మననం చేసుకోవడం అనేటువంటిది, ఇది నేను అని చెప్పుకుని సాధన చేయడం అనేటువంటిది ఒక విధమైన సాధన. ఒకటి త్యజిస్తాం, ఒకటేమో గ్రహించి దాంతో ఐక్యం పొందడానికి, తాదాత్మ్యం పొందడానికి చేస్తుంటాం. అంటే ఈ జ్ఞానం, సత్య జ్ఞానం అంటే ఏమిటి అంటే అసలు నేను నా ఉనికే బ్రహ్మము, నేను ఆనంద స్వరూపుణ్ణి, సత్ స్వరూపుణ్ణి, చిత్ స్వరూపుణ్ణి, గుణములకు అతీతంగా ఉన్నటువంటి వాడిని, ఆకాశవత్ సర్వవ్యాపకుణ్ణి, నిస్పృహ అంటే నేను ఎప్పుడు కూడా ఆకాశము ఎలాగైతే దేనికి దేనిని అంటుకోదో, ఏది ఆకాశానికి అంటుకోదో, నిర్లిప్తంగా ఉంటుందో, అదేవిధంగా నా స్వరూపం ఉన్నది అని ధ్యానం చేయడం అనేటువంటిది, పదే పదే అందులో నిమగ్నమై ఉండడం అనేటువంటిది ఒక సాధన. అది జ్ఞానం అంటే సుమా, ఇది సుమా అని చెప్పుకోవడం మనం క్లుప్తంగా చాలా తొందరగా చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ దేహం అనేటువంటిది ఆత్మ కాదు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. శృతి యుక్తి ద్వారా తెలుసుకో అని చెప్తున్నారు శృతి. ఇక్కడ అపరోక్షానుభూతిలో 30వ శ్లోకంలో శృత్యా స్వాత్మానం శృణు, ఏ మూర్ఖ, ఏ మూర్ఖుడా, శృణు శృత్యా యుక్త్యా చ పూరుషం. శృతి ద్వారా యుక్తి ద్వారా మనకి అందించినటువంటి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకో. ఏమిటి నువ్వు అంటే స్వాత్మానం, నిన్ను నిన్ను నువ్వు తెలుసుకో.
అంటే తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవాలి, నేను దేహాతీతము అంటే ఈ దేహానికి అతీతంగా ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని దేహం ఆకారం అంటాం. ఇది కేవలం అస్తిత్వం మాత్రమే, సద్ ఆకారం, సదేవ అంటే అక్కడ అస్తిత్వంగానే ఉంటాను. అది సుదుర్దృశ్యం. తర్వాత సుదుర్దర్శం భవాదృశై, అంటే ఏ మూర్ఖ అన్నారుగా, మూర్ఖ ఏ మూర్ఖుడా, నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో, కేవలం సత్స్వరూపుడు అని తెలుసుకో. కానీ నువ్వు మూర్ఖుడివి కాబట్టి నీలాంటి వాళ్ళకి ఇది అర్థం అవడం అనేటువంటిది కష్టము. మరి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మన జాడ్యం ఉంది కదా, జాడ్యం దాన్ని వదులుకోవాలి. అందుచేత మనకి దుకాణాల్లో పండగల్లోనూ, దసరా పండగలు, సంక్రాంతి పండగల్లో వ్యాపార ప్రకటనలు చేస్తారు కదా, బట్టలు కొంటే ఇంత శాతం రిబేట్, అంత శాతం రిబేట్ అని, అవునా, నూటికి 100% రిబేట్ అని ఎక్కడైనా ఉంటుందా? హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి ఉచితం అంటాడేమో, కానీ ఏ వస్తువు మీదనా ఇది 100% ఫ్రీ అండి తీసుకుపోవచ్చు ఉచితంగా అని అండ కదా. కానీ ఏ విషయంలోనూ కూడా మనం ఈ రిబేట్, 100% రిబేట్ అనేటువంటిది ఉండడం ఎక్కడా మనం చూడం. కానీ జాగ్రత్తగా వినండి, మనం ప్రపంచానికి కానీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు, అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు వీటన్నిటికీ ఎంత విలువనిస్తామో అంత దుఃఖం మనకి అందుతుంది, చేకూరుతుంది. ఏమిటి, విలువనివ్వకూడదు. అందుకే ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, బట్టల దుకాణంలో ఏ విధంగా అయితే 90% రిబేట్, 50% రిబేట్ అంటారో, మీరు ప్రపంచానికి పూర్తిగా 100% డిస్కౌంట్ ఇచ్చేయండి అన్నాడు. అంటే కించిత్ మాత్రం కూడా వ్యవహారం మట్టుకు ఆ ప్రపంచాన్ని మనం వ్యవహరిస్తూ ఉంటాం, కానీ వ్యవహారానికి మించి కించిత్ విలువను కూడా ఇవ్వకూడదు. విలువను ఇచ్చేవా, అదే మనకి దుఃఖానికి హేతు అవుతుంది. అందుకే నేను కంప్యూటర్ లాంగ్వేజ్లో ఏం చెప్తానంటే, సెలెక్ట్ ఆల్, డిలీట్ ఆల్ అంటూ ఉంటాను. ఇప్పుడు భీమవరంకి వచ్చాను, ఈ భీమవరం యజ్ఞం అయిపోతుంది. యజ్ఞం అయిన తర్వాత 1వ తారీఖుని ముందునే అక్టోబర్1 నేను ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోతాను. ఈ పొలిమేరులు దాటిన వెంటనే నేను కళ్ళు మూసుకుని భీమవరం సెలెక్ట్ ఆల్, డిలీట్ ఆల్ అని వెళ్ళిపోతాను. ఇంకా భీమవరం నా మనసులో ఉండకూడదు. ఏదో కొంత ఔపచారిక రూపంలో ఎవరికైనా చెప్పవలసి ఉంటే ఏదో మెసేజ్ రూపంలో పంపడం జరుగుతుంది తప్ప, తర్వాత అంటుకోవడం అనేటువంటిది ఉండకూడదు, ఉండదు. నా దగ్గర అయితే ఉండదు, ఉండకూడదు, ఉండనివ్వను అని ప్రయత్నం చేస్తూ ఉంటాను. దీన్ని పట్టుకున్నాం అనుకోండి, ఎంత పట్టుకుంటే అంత దుఃఖం. అందుచేత నువ్వు సదాకారుడివి, ఏ మూర్ఖ, కానీ నీలాంటి వాడికి తెలుసుకోవడం కష్టము. ఎందుకు, మనం విలువనిస్తున్నాం. దేనికి విలువనిస్తున్నాం, ప్రపంచానికి విలువనిస్తున్నాం, అనుభవాలకు విలువనిస్తున్నాం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణాన్ నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆహా, ఎప్పుడు వైరాగ్యం కలుగుతుంది అంటే, మనం మనకి కలిగినటువంటి అనుభవముల అన్నిటినీ కూడా విశ్లేషించి చూడాలి. ఈ జీవితంలో నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి, సుఖము దుఃఖము, అసలు వీటినన్నిటినీ విశ్లేషించి చూస్తే ఆ నిజమైనటువంటి విశ్లేషణ యొక్క పరిణామం పూర్ణమైనటువంటి వైరాగ్యంగా మారుతుంది.
ఏమోనండి నేను బాగా విశ్లేషణ చేస్తున్నాను నాకు వైరాగ్యం కలగటం లేదు అంటే విశ్లేషణలో లోపం ఉన్నది, వివేకంలో లోపం ఉన్నది, విచారణలో లోపం ఉన్నది. అది 1+1=2 అంతే, అది ఈక్వేషన్. కానీ దీనికి ఈ రెండింటిని కూడితే ఏదో ఇంకొకటిగా వస్తున్నదండి అంటే అక్కడ సంఖ్యలు తప్పనమాట, అది ఒకటి ఉండకూడదు. అక్కడ 1-1 ఉండొచ్చు, 1+2 ఉండొచ్చు, 1+3 ఉండొచ్చు. కానీ 1+1 ఉంటే కనుక 2 వస్తుంది, కానీ ఇంకా 3 సంఖ్య రావడానికి అవకాశం లేదు. అది ఇప్పుడు 31-37 శ్లోకాల్లో ఈ దేహం అనేటువంటి దేహం ఉన్నది కదా, అది నేను ఎలా అవుతాను అని వివేచన జరిగింది. మొట్టమొదటిది ఏమిటంటారంటే దేహము చూడబడుతున్నది, దృశ్య పదార్థము, చూచేవాడిని నేను. దృశ్యానికి ద్రష్టకి ఎప్పుడూ భేదం ఉంటుంది, అవునా కదా. నేను కుర్చీని చూస్తున్నాను అంటే కుర్చీకి నాకు భేదం ఉన్నదా లేదా? ఉన్నది. జాగ్రత్తగా వినండి కొంచెం, కుర్చీకి నాకు భేదం ఉన్నది ఎందుకని? దృశ్యం కాబట్టి. అంటే నేను దేన్నైతే చూస్తున్నానో ఆ చూచినటువంటి వస్తువు నాకన్నా భిన్నము, అవునా. నా మనసులో ఉద్రేకాలు చూస్తున్నాను, కోపతాపాలు చూస్తున్నాను, దుఃఖం చూస్తున్నాను, సుఖం అనుభవిస్తున్నాను. దుఃఖం అనేటువంటిది ఒక భావోద్రేకం, సుఖం అనేటువంటిది ఒక భావోద్రేకం. వీటిని నేను చూస్తున్నాను, చూస్తున్నాను కాబట్టి అవి నేను అవ్వడానికి అవకాశం లేదు. ఏమిట సూత్రం ఏమిటి? ఏదైతే దృశ్యమో, చూసేవాడెవడు? ద్రష్ట లేకుండా దృశ్యం ఉండదు కదా, అంటే చూసేవాడెవడు ఉండాలి. చూసేవాడు లేకపోతే ఆ దృశ్యం ఉండదు. చూసేవాడు నేను ఉన్నాను, అది ఎవరు కనబడుతున్నది? నాకు కనబడుతున్నది. అంటే ఎవరు ద్రష్ట? చూచేవాడెవడు? నేను. అంటే చూచేవాడు ఉండాలి, అప్పుడే దృశ్యం ఉంటుంది. ఈ దృశ్యం ఏదైతే ఉన్నదో ద్రష్ట కన్నా భిన్నము కాబట్టి ఈ శరీరం అనేటువంటిది దృశ్యము, నేను ద్రష్టని కాబట్టి ఈ శరీరం అనేటువంటిది నేను అవ్వడానికి అవకాశం లేదు. భ్రమలో పడచ్చు ఇది నేను అని, అదే అవుతున్నది మన విషయంలో. కానీ వివేకం చేస్తే ఇది తార్కికంగా కానీ శృతి మాత చెప్పిన విధంగా కానీ ఆలోచిస్తే, యుక్తి ద్వారా కానీ ఆలోచిస్తే ఈ శరీరం నేను అవ్వడానికి అవకాశం లేదు. మరో విషయం, ఈ శరీరం అనేది వికారములతో కూడుకుని ఉన్నది. నేను 31-37 శ్లోకం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని చెప్తున్నాను. ఇప్పుడు 31-37 ఈ శరీరము వికారములతో కూడుకుని ఉన్నటువంటిది, నేను వికారాలు లేనటువంటి వాడిని. ఎందుకని? చూడండి, మార్పు అనేటువంటిది గమనించేటువంటి వాడు మార్పు లేకుండా ఉండాలి. ఇప్పుడు రెండు వస్తువులు మారుతున్నాయి అనుకోండి, రెండు వస్తువులు మారుతున్నాయంటే ఒక వస్తువు మారుతున్నది, రెండవ వస్తువు మారుతున్నది. మరి ఈ రెండు వస్తువులు పరస్పరం తెలుసుకోగలుగుతాయా? తెలుసుకోలేవు. ఎందుకని? రెండు మారుతున్నాయి కాబట్టి. ఈ రెండు మారుతున్నాయి అనేటువంటి ఒక జ్ఞానం ఎవరికి ఉంటుంది? మూడో వ్యక్తికి. ఎవడైతే పరిణామం చెందకుండా ఉన్నాడో, ఎవడిలో అయితే మార్పు లేదో వాడికి ఈ రెండు మారుతున్నట్టుగా కనబడతాయి. కాబట్టి ఈ శరీరం మారుతున్నది, చూసేవాడెవడు? అందుకే నేను మొన్న ఎన్నో చెప్పాను మీకు, మనం వృత్తాప్యంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ మనం వృద్ధులం అవుతున్నాము అనేటువంటి ఆ అనుభవం భావన రాదు. మొన్నే కదా పుట్టానండి అంటాడు 90 ఏళ్ళ వాడు కూడా. ఇతరులకు కనిపిస్తాడు చాలా ముసలాయన అయిపోయాడు, ఎప్పుడైనా పోవచ్చాను, టపా కట్టే వచ్చాను. కానీ ఆయన అడగండి, ఏదో శరీరం బాగోలేదు కానీ నేను లోపల నిత్యం ఎవడుండి నిత్యంగా ఉన్నాను, శాశ్వతంగా ఉన్నాను, ఆ భావన ఎవరికి కలగదు. ఎందుకని? ఈ శరీరం మారుతున్నది కానీ నేను మారటం లేదు, లోపల నేను చూస్తున్నాను. మనసు మారుతున్నది, బుద్ధి మారుతున్నది, ఇంద్రియాలు చేసే పని విధానం మారుతున్నది, ప్రాణశక్తి మారుతున్నది, శరీరం వికారంగా ఉన్నది, బుద్ధిలో ఆలోచనలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. కానీ వీటి అన్నింటినీ గమనిస్తున్నటువంటి వాడిని నేను. లేకపోతే నేను కనుక శాశ్వతంగా లేకపోతే ఎవరు చెప్తున్నారు? ఈ స్మృతి ఎవరికి చెందుతుంది? ఈ స్మృతి ఎవరికి చెందాలి?
అప్పుడండి నేను అక్కడికి వెళ్ళారండి అన్నవాడు, మొన్న అటు వెళ్ళాను, అటు మొన్న అక్కడికి వెళ్ళాను, చిన్నప్పుడు ఆ ఊరు వెళ్ళాను, వాళ్ళని కలిశాను అని ఇన్ని రకాలుగా రకరకాల సంవత్సరాల్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాల వ్యక్తులతో జరిగినటువంటి సంభాషణలు కానీ పరిస్థితులను అనుభవం తెచ్చుకోవడం కానీ వీటన్నిటినీ కూలంకుషంగా చెప్తున్నటువంటి వాడు అన్నిట్లో ఉండాలిగా. వాడు అన్నిట్లో ఉన్నాడు కాబట్టి వాడు మార్పు లేనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు ఇవన్నీ కూడా. వాడు మారుతున్నాడు అనుకోండి చెప్పేవాడెవడు? చూసారా? అందుచేత నేను వికారహీనుడను, అంటే వికారములు లేని వాడను, శరీరం వికారములతో కూడుకున్నది కాబట్టి ఈ శరీరం నేను కాదు అవ్వడానికి అవకాశమే లేదు. ఇంకోటి ఏమండి, నేను అంటే పురుషుడు, పురుషుడి కంటే భిన్నమైనటువంటి వస్తువు ఏది లేదు. ఎందుకనంటే అక్కడ ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి ఏకమేవాద్వితీయం బ్రహ్మ. పురుషుడు అంటే ఏమిటంటే అర్థం, రెండు అర్థాలు ఉన్నాయి, విత్పత్తి అర్థాలు రెండు ఉన్నాయి పురుషుడికి. ఒకటేమో పురిషయనాత్ ఇది పురుష, అంటే ఈ నవద్వారే పురే దేహి, ఈ శరీరంతో నా 9 ద్వారాలతో ఉన్నటువంటి శరీరానికి పరిమితమై, అంటే శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పురుషుడు అంటారు, జీవుడిని పురుషుడు అంటారు. దేంతో ఈ శరీరంతో ఉన్న పరిచ్ఛిన్నుడైనటువంటి పురుషుడిని కూడా పురుషుడు. కానీ మరొక అర్థం ఏంటంటే పూర్ణత్వాత్వా, పూర్ణంగా ఉన్నది కాబట్టి పురుషుడు అన్నారు. కాబట్టి నా పూర్ణ పురుషుణ్ణి కాబట్టి నాకంటే భిన్నంగా ఏది లేదు కాబట్టి అని ఎవరు చెప్తున్నారు? ఎందుకని పురుష ఏవేదగం సర్వం అని వస్తుంది వేదంలో, పురుషోక్తంలో పురుష ఏవ ఇదగం సర్వం, అంటే ఉన్నటువంటి వాడు ఒకటే, ఆ పురుషుడే ఇదంతా అని వేద ప్రమాణం ఉంది కదా, శృతి ప్రమాణం ఉంది కదా. ఇప్పుడు శృతి ప్రమాణం ప్రకారంగా మొత్తం ఉన్నదంతా కూడా పురుషుడే అయితే ఇంకా దేహం అనేటువంటిది ఎక్కడి నుంచి సంభవించింది? ఆ పురుషుల కన్నా వేరేగా దేహం ఉన్నదా? అంటే ఉన్నది అనిపిస్తుంటే అది భ్రమే కానీ సత్యం కాదు. ఎందుకని? శృతి వచనం, శృతి మాత ఏం చెబుతున్నది? పురుష ఏవ ఇదగం సర్వం, ఉన్నదంతా పురుషుడే. ఉన్నదంతా పురుషుడే అయినప్పుడు నేను శరీరం ఎలా అవుతాను? అంటే ఆ శరీరం కూడా ప్రతీతి మాత్రం, ప్రతీతి మాత్రం అంటే కేవలం గోచరిస్తున్నది కానీ సత్యం కాదు. అది గోచరించేదని సత్యం కాదు. మనకు కనబడుతున్నాయి కాబట్టి నిజాలు నమ్మడానికి వీల్లేదు. ఉదాహరణకి సూర్యోదయం కనబడుతున్నది కానీ నిజమా? కాదు. సూర్యుడికి అస్తమయం లేదు, ఉదయం లేదు. భూమి తిరుగుతున్నది కాబట్టి సూర్యోదయము సూర్యాస్తమయం, సూర్యాస్తమం అనేటువంటి రెండు, ఆ సూర్యాస్తమయం ఈ రెండు కూడా అనుభవాలు కల్పింపబడుతున్నాయి. ఎవరికి? మానవులకి. దేనివల్ల? భూభ్రమణం వలన. అదేవిధంగా మన అనుభూతి ఏమిటి? భూమి స్థిరంగా ఉన్నది అన్నది మన అనుభూతి, కానీ చాలా వేగంగా తన చుట్టూతో తిరుగుతున్నది, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతున్నది. గుండ్రంగా తిరుగుతూ మీ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇంకో ప్రదక్షిణ చేయండి, ట్రై చేయండి గుళ్ళో ఒక ఇక్కడ చేయండి కొంత ప్రదక్షిణ, చచ్చిపోతారు తిరగలేక, కళ్ళు తిరుగుతాయి. మరి అనాదిగా చేస్తుంది పాపం ఈ భూమి, అంటే భూమి సృష్టిప్పటి నుంచి కూడా చేస్తున్నది. అంటే భూమి ఇంత వేగంగా తిరుగుతున్నప్పటికీ కూడా మనకి అనుభూతి కలగటం లేదు. అయితే మన అనుభవాన్ని నమ్మాలా, సత్యాన్ని నమ్మాలా? అంటే సత్యం అనేటువంటిది అనుభవంలోకి ఎల్లప్పుడూ రాదు, వ్యవహారంలో కూడా. వ్యవహారంలో కూడా సత్యం అనుభవంలోకి రాదు. కాబట్టి ఈ ఏ సత్యం పురుషుడు ఉన్నాడు కాబట్టి, అందుకే మనం వ్యవహారంలోకి అందనటువంటి విషయాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అది ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది, మన పూర్వ గ్రంథాలు చెప్పాయి, అందరూ చెప్పారు, వేదం చెబుతున్నది పృథ్వీ అనేటువంటిది గోళాకారంలో ఉన్నది, అది పరిభ్రమిస్తూ ఉంటుందని చెప్పి చెప్పారు. అంటే ఆ శృతి మన అనుభవంలో లేదు కానీ శృతి మాత్రం నమ్మాల్సి వస్తుంది కదా.
ఎందుకని అది భ్రమించక అది భ్రమణం చేయకపోతే ఈ కొన్ని అనుభవాలు భూమి మీద జరగవు. ఋతువులు సంభవించవు, సూర్యోదయం సూర్యాస్తమయం సంభవించదు. అంటే ఈ విధంగా చూసుకుంటే మన శృతిని నమ్మాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్తున్నారు. ఇంకొకటి, బృహదారణ్య ఉపనిషత్తులో ఏమన్నారంటే ఈ పురుషుడు అసంగుడు, అసంగో అసంగుడు పురుషుడు అని చెప్పబడింది. అసంగుడు అంటే ఏమంటే దేనిని అంటుకుని దాని చెప్పినట్టుగా ఆకాశవత్, అసలు ఆకాశంలో మీరు నీళ్లు పోయండి తడి అవ్వదు, ఆకాశంలో మంట పెట్టండి ఆకాశానికి ఏం కాదు, ఆకాశం నీళ్ళలో ముంచేస్తాను ఆకాశానికి మంట పెడతాను, ఆకాశాన్ని ఆర్పేస్తాను, ఆకాశాన్ని పగలగొడతాను, ముక్కలు ముక్కలు చేస్తాను అనేది సంభవమే కుదరదు, అసలు కుదరదు. అదేవిధంగా బృహదారణ్యకంలో ఏం చెప్పారంటే అసంగ పురుషుడు అని చెప్పడం జరిగింది. కానీ మరి ఈ శరీరము మనంతో నిండినటువంటిది, మల మూత్ర మల తర్వాత మజ్జ మాంస రక్త ఇలాంటి మా గురుదేవులు ఉదాహరణ చెప్పేవారండి. నన్ను తిట్టుకోరు కదా, ఉదయమే చెప్పంటారా, నన్ను తిట్టుకోవద్దు. తర్వాత చెప్తా, చెప్పింది విన్న తర్వాత తెలుస్తుంది మీకు. ఐ లవ్ హర్ అన్నట్ట, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తున్నా అంటే అప్పుడు ఆ అమ్మాయి వర్ణన మరొకటి ఇచ్చేట, ఆ వాడికి ప్రేమిస్తున్నావు కదా ఆ అమ్మాయి నేను వర్ణిస్తాను, వర్ణించచ్చా నీ ప్రేమ ప్రేయసిని అన్నట్ట. వర్ణించి పర్వాలేదు అన్నట్టు, కవి కదా వర్ణించు. ఆ తొక్క అంతా తీసి ఒక బకెట్లో పెట్టాడు ఆ అమ్మాయి కల్పన. తొక్క తీసావా, మాంసం అంతా మజిల్స్ మాంసం అంతా మరో బకెట్లు పెట్టాడు, రక్తం అంతా మరో బకెట్లోను, మజ్జ అంతా కూడా మరో బకెట్లో, ఎముకలన్నీ కూడదీసి మరో బకెట్లో, మూత్రం అంతా మరో బకెట్లో, పురీషయనం అన్ని మిగతా అన్ని కూడా మిగతా బకెట్లో పెట్టి ఇవి చూపించి ఇది నువ్వు ప్రేమిస్తున్నావు అన్నట్ట. గురుదేవులు చెప్తుంటే అందరూ నవ్వి ఆయన హాస్యానికి చెప్పి నవ్వుతూ ఉంటే ఎంత వికారం కలిగిస్తారో శరీరం మీద. శరీరం మీద వికారం కలగాలంటే ఇతర శరీరాల మీద వికారం కలగాలి, నీ శరీరం మీద నీకు వికారం కలగాలి. వికారం అంటే తెలుగు వికారం ఏమిటి, అది వస్తుంది తర్వాత. అంటే ఏమిటి, అందుకు ముందే వచ్చింది కదా, కోనామబంధ కథమేష ఆగత అని వస్తుంది వేక్షుడ వలలో. అందుచేత ఈ మలంతో నిండిన శరీరం నేను ఎలా అవుతాను, శుద్ధ చైతన్య స్వరూపాన్ని అయితేను. అదే బృహదారణ్యంలో స్వయం జ్యోతి ప్రకరణంలో బ్రాహ్మణంలో ఏమొచ్చింది, శరీరము జడము పరప్రకాశ్యము అని చెప్పడం జరిగింది. ఈ శరీరము జడం, పరప్రకాశం అంటే ఏమిటి, చైతన్యము అనేటువంటిది ప్రకాశించడం ద్వారా అది ప్రకాశింపచేస్తే శరీరం ఉన్నదే అని తెలుస్తుంది అస్తిత్వం. అది స్వయం జ్యోతి కాదు. ఇప్పుడు చంద్రుడు అన్నాడు స్వయం జ్యోతి కాదు, సూర్యుడి మీద ఆధారపడ్డాడు, మరి సూర్యుడు స్వయం జ్యోతి స్వరూపుడు. అలాగే ఆత్మ పురుషుడు అనేటువంటి వాడు స్వయం జ్యోతి స్వరూపుడు, మిగతావన్నీ కూడా పరప్రకాశం. అంటే ఆ చైతన్యం అనేది ప్రకాశం ప్రకాశిస్తూ ఉంటే ఆ చైతన్యం కింద ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి. అందుచేత పరప్రకాశ్యమైనటువంటి శరీరం నేను ఎలా అవుతాను, సరే ఈ శరీరం ఉన్నది అని చెప్పేవాడు ఎవడు చెప్పండి, నేను. మరి నేనంటే ఏమిటి, చైతన్య స్వరూపాన్ని, జడం కాదు కదా. ఎందుకని, ఒక జడ వస్తువు మరో జడ వస్తువు యొక్క అస్తిత్వాన్ని నిర్ధారించగలదా, ఒక జడ వస్తువు ఇది టేబుల్ ఉన్నది ఇక్కడ మైక్ ఉంది, ఈ టేబుల్ మైక్ ఇక్కడ ఉన్నది అని చెప్పగలదా, ఈ మైక్ ఈ టేబుల్ ఇక్కడ ఉన్నది చెప్పగలదా, చెప్పలేదు. ఎందుకని, రెండు జడ పదార్థాలు కాబట్టి. అంటే ఒక జడ పదార్థం మరో జడ పదార్థం యొక్క అస్తిత్వాన్ని నిర్ధారించలేదు. అంటే ఏ పదార్థానైనా ఇది అస్థి ఉన్నది అని నిర్ధారించడం జరిగింది అంటే అది శుద్ధమైనటువంటి చైతన్యం వలనే సంభవిస్తుంది, కానీ మిగతా జడ పదార్థాలు ఇంకేమీ లేవు. సృష్టిలో రెండే ఉన్నాయి పదార్థాలు, ఒకటి జడము రెండవది చైతన్యం, మూడో పదార్థమే లేదు.
రెండే ఉన్నాయి. అంటే ఈ సృష్టిలో, సృష్టి అన్నాను అందుకనే, సృష్టిలో రెండు ఉన్నాయి. ఒకటి జడము, రెండు చైతన్యము. ఈ రెండు అభివ్యక్తులే. అభివ్యక్తి అంటే ఈ రెండు కూడా రెండిటిగా భాషిస్తున్నటువంటి వాడు ఒకటే శుద్ధమైన తత్వం, బ్రహ్మతత్వం. అధిష్టానంగా ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మ పదార్థమే ఈ రెండుగా కనబడుతున్నది, ఒక జడ పదార్థంగాను చైతన్యంగాను. అయితే ఏమిటి, జడం చైతన్యాన్ని ఎప్పుడు తెలుసుకోలేదు, చైతన్యమే జడాన్ని తెలుసుకోగలదు. కాబట్టి నేను స్వయం జ్యోతి స్వరూపుణ్ణి, కాబట్టి దేహాన్ని ఉన్నది, ఈ దేహం యొక్క అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాను. అంటే ఇది గుర్తించబడింది, ఈ దేహం జడము, నేను చైతన్యము. మరి ఆ నేను చైతన్య స్వరూపాన్ని కదా, ఈ శరీరం జడం కదా, అలాంటి జడస్వరూపం నేను ఎలా అవుతాను? అవ్వడానికి అవకాశం లేదు. ఇంకా వివేకం ఏం చేస్తారంటే, ఇక్కడ నేను చెప్పేదంతా ఈ శ్లోకాలు చదవకుండా చెప్పేస్తున్నాను సారం అంతా. కర్మకాండలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కర్మకాండ ఏం చెబుతుంది, నువ్వు శరీరం కన్నా భిన్నంగా ఉన్నటువంటి జీవుడువి. కర్మకాండ అంతా ద్వైతమే, పర్వాలేదు. కానీ ఒక విషయం మటుకు ఒప్పుకోవాలి, ఏముంటుంది, ఇది శరీరం మటుకు నువ్వు కాదు అని చెప్తుంది కర్మకాండ కూడా. కర్మకాండ అంటే ఏమిటి, యజ్ఞయాగాది కర్మలు అంటే మంచి పనులు, కూపతలాగాది, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇలాంటి మంచి పనులు చేయడం. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల పుణ్యం వస్తుంది. అపూర్వము అంటారు దాన్ని, ఫలాన్ని అపూర్వము అంటారు. అపూర్వం సృష్టించబడుతుంది, తెలుగు అపూర్వం కాదు. అపూర్వం అంటే ఇంతకు ముందు లేనటువంటిది, కొత్తగా ఒక ఫలితం సృష్టించబడుతుంది యజ్ఞయాగాది కర్మల ద్వారా. ఆ అపూర్వం అనేటువంటి ఫలం ద్వారా ఈ చేసినటువంటి జీవుడు శరీరం విడిచిన తర్వాత వేరే లోకాలకు వెళ్ళి ఈ ఫలాల యొక్క భోగాలని అనుభవిస్తుంటాడు వేరే లోకాల్లో. ఈ ఫలం నిర్ధారిస్తుంది వాడికి ఏ లోకానికి వెళ్ళాలి, ఏ లోకానికి అర్హుడు అని ఈ ఫలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అంటే కర్మకాండ మొత్తంలో కూడా ఒక విషయం చెబుతున్నారు. ఏం చెప్తున్నారు, నువ్వు స్థూల శరీరుడివి కావు. నువ్వే కనుక స్థూల శరీరుడివి అయితే ఇంకా కర్మకాండ పుణ్యము వేరే లోకములు ఉండవుగా. నువ్వు వేరే లోకానికి వెళ్తావు అంటే అర్థం ఏమిటి, నువ్వు శరీరం కాదని అర్థం. ఈ కర్మకాండలో కూడా ఆత్మ శరీరాత్ భిన్న అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటితో ఉన్నటువంటి శరీరం అనేటువంటిది నేను అవ్వడానికి అవకాశం లేదు అని ఇక్కడ మనకి అపరోక్షానుభూతిలో ఆదిశంకరాచార్య వారు చెప్తూ వచ్చారు. తర్వాత విషయం ఏమిటంటే, ఇప్పుడు ఏమిటి ప్రయోజనం అండి, 41వ శ్లోకంలో ప్రశ్న వేస్తారు. అసలు దీని ప్రయోజనం ఏమిటి, ఈ వివేకం చేస్తాం, చాలామంది ఇదే అడుగుతారు కదా. మేము గుడికి వస్తాం, గోపురానికి వస్తాం, సత్సంగం చేస్తాం, మాకు వచ్చే లాభం ఏమిటండి, దుకాణంలో కూర్చునే 10 రూపాయలు వస్తాయి, ఇక్కడ ఏ గుడ్డు రాదు, వచ్చే లాభం ఏమిటి. మీకు ఒక మహత్తరమైన వాక్యం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది ఆధ్యాత్మిక విద్య ఎందుకు, అసలు తల్లిదండ్రులకే బుద్ధి లేదు. అది మనం మీకు ఒక చెప్తా విషయం జాగ్రత్తగా వినండి. మనం పిల్లల నుంచి సమాజంలో పెద్దవాళ్ళు, ఈనాటి పిల్లలు రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం, కుటుంబం, సమాజము, దేశము, ఈ మూడు పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి ఈ నేటి పిల్లలు రేపటి పౌరులు అంటాం కదా, అలాంటి పౌరుల నుంచి ఈ దేశము, సమాజము, లేదా కుటుంబము, పరివారము దేన్ని ఆశిస్తూ ఉంటుంది అంటే, ఆశించడం ఆ వ్యక్తుల నుంచి భ్రష్టాచారం లేకుండా ఉండడం,
అవినీతికి పాల్పడకుండా ఉండడం, పెద్దల్ని గౌరవించడం, న్యాయబద్ధంగా బతకడం, దేశానికి ఏదో మంచి చేయడం, అన్యాయం చేయకుండా ఉండడం, ఒక గుండా రాక్షసుడిగా కాకుండా ఉండడం, అందరితోటి సహజీవనం సాగించేటువంటి ఒక శక్తిని ఆ యుక్తిని కలిగి ఉండడం, ఇలాంటివన్నీ మన సమాజంలో మంచివాళ్ళు ఉండాలి. వాడు ఏ ఉద్యోగం చేసినా అవినీతికి పాల్పడకుండా వాడికి ఇచ్చిన పని వాడిని న్యాయంగా చేయాలి, డబ్బులు అడగకూడదు అని రకరకాలుగా మనం పెద్దవాళ్ళని చూసుకోవాలి, ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటాం కదా, అనుకుంటాం. కానీ అలా పౌరుల్ని తీర్చిదిద్దడానికి విద్యాలయాల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ ఇండ్లల్లో కానీ వాటికి విత్తనాలు అయినా నాటుతున్నావా అంటే శూన్యం. అంటే మీరు చెప్పనిది నేర్పించినది వాళ్ళ నుంచి ఆశిస్తున్నాను. ఈ జాతికి మానవ జాతికి సిగ్గుండక్కర్లేదా? ఏదైతే మీరు చెప్పడం లేదో, ఎందులో అయితే మీరు శిక్షణ ఇవ్వటం లేదో, శిక్షణ ఇవ్వకుండా ఏం ఆశిస్తున్నారు? స్కూళ్ళకి పంపి కాలేజీలకు పంపి డిగ్రీలు చదివిస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆశించేది ఏమిటి? న్యాయంగా బతకాలి. అసలు వాటికి సంబంధించినటువంటి విద్యను మీరు ఇచ్చారా? విద్యాలయంలో కానీ ఇళ్లలో కానీ ఇచ్చారా? అంటే లేదు. అంటే విత్తనం నాకుండా నాటకుండా ఫలితాలను ఎలా ఆశిస్తున్నావు అంటే మనమే పరమ మూర్ఖులం. నాకు ఇది అర్థమే కావటం లేదు, దేశంలో అర్థం కావటం, విదేశాల్లో అర్థం కావటం లేదు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఏ రిజల్ట్ ఫర్ విచ్ యు ఆర్ నాట్ స్ట్రగల్డ్, ఫర్ విచ్ యు ఆర్ నాట్ సోడ్ ఎనీ సీడ్ ఎట్ ఆల్, యు నాట్ ఎనీ వర్క్ ఎట్ ఆల్ ఫర్ దట్ ఇన్ ద డైరెక్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద కంట్రీ టు చేంజ్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఆల్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ సొసైటీ అండ్ ద గ్రోన్ అప్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి కరెంట్ ఫ్రీ, ఆనెస్ట్, డెడికేటెడ్? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎ గ్రేట్ హ్యూమన్ రిలేషన్షిప్స్? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. బుర్ర బుద్ధి ఉండాలా మనకేమన్నాను? నేర్పించేదేమో చెత్త, ఆశించేదేమో మంచితనం. వాడు పొద్దున్న మొన్నటి పెరిగిన తర్వాత ఎవడు నిందించినా భరించలేడు, ఎవడు ఏంతో తలపడినా భరించలేడు, ఎవడు ఏం అనుమానించినా భరించలేడు, వాళ్ళకు వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేడు, వాళ్ళకు వచ్చిన కామక్రోధ లోభమోహమద ఆశ్చర్య ఈర్ష ద్వేష అసూయ రాగాదులు ఇలాంటివన్నీ కూడా పాపం వాడిని కురిపేస్తూ ఉంటే తట్టుకోలేడు. ఉద్యోగం మా పోనీ ఉద్యోగం తీసేస్తున్నావు వేరే ఉద్యోగం ఎత్తుకో అంటే ఆత్మహత్య చేసుకుంటానంటాడు. ఇదేం జాతి అండి? ఇదే మానవ జాతి? సిగ్గుండక్కర్లేదా మనుషులకి? ఎందుకని ఇలా తయారు చేస్తున్నామంటే దానికి సంబంధించిన విద్య మనకి ఇవ్వలేదు. నీ కోపం వస్తే ఎలా కాపాడుకోవాలి, క్రోధం వస్తే నువ్వు ఎలా కాపాడుకోవాలి, ఈర్ష కలిగితే నేను ఎలా నువ్వు ఉపశమనం చేసుకోవాలి, ఇతరులను చూసి ఎందుకు నువ్వు ద్వేషించకూడదు, ఎలా నువ్వు 10 మందితో ఎలా కలిసి ఉండాలి, ఇతర భావాలతో అనుభవం గమనిస్తూ కూడా నువ్వు ఎలా జీవించాలి, అసలు ఎందుకు భ్రష్టాచారం అంటే అన్యాయంగా జీవించకూడదు, ఎందుకు నీతిపరంగా జీవించాలి, ఎందుకు దేశానికి సేవ చేయాలి, ఎందుకు న్యాయబద్ధంగా ఆలోచించాలి, సంపాదన సుఖం ఎక్కడ ఉన్నది, శాంతి ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాలు చెప్పకుండా నువ్వు ఇంజనీర్ అవ్వు, ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో, అని చెప్పడం, వాడు అదే విధంగా తయారవుతున్నాడు. ఎటు వచ్చి ఏ సమస్య వచ్చినా, భార్య భర్తల సమస్య వచ్చినా, కొడుకు తల్లి సమస్య వచ్చినా, ఏం వచ్చినా సరే, ఇంత పిసర్ గాలి తగిలినా సరే తట్టుకోలేము, రెపరెపలు ఆడిపోవడం. దీనికి మూల కారణం ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం చిన్నప్పటి నుంచి ఇవ్వకపోవడమే కారణం. మీరు ఇవ్వకుండా మా చిన్న మిషన్లో బోర్డు చిన్న బాలవిహార్లు ఉన్నాయి, మాకు చెప్తున్నారు, ఎవరు పంపించమండి, మాకు చదువు ఇంపార్టెంట్, దీనికన్నా చదువు ఏం చదువు ఇంపార్టెంట్ చెప్పండి. వారానికి ఒక గంట గంటన్నర సంస్కారవంతులను చేయడానికి కావాల్సిన విద్య లేదుట, అది ఒకటి కిడ్నీ పార్టీలట, మీ భీమవరం రిపోర్టు నాకన్నీ వస్తున్నాయి. ఇలాంటి పార్టీలకి సమయం ఉంటుంది, సినిమాలకి సమయం ఉంటుంది,
బర్త్డే పార్టీకి సమయం ఉంటుంది, ట్యూషన్లకి సమయం ఉంటుంది, మళ్ళీ ఏం ఆశిస్తున్నారు? మంచివాడు అవ్వాలి, సద్బుద్ధిగా ఉండాలి. అదే వాడు చెప్పడే చెప్పడం లేదు. మీరు పేరెంట్సే ఏం చెప్తారు పెద్దవాళ్ళు, నాయన నువ్వు ఇలా సంపాదించు, వాడిని ఓడించు, నీకు స్పర్ధ ఉన్నది, కాంపిటీషన్ ఉన్నది, నువ్వు పైకి రావాలి, అందరిని నిలగొట్టాలి, వాడిని గెలిచేయి, వీడిని గెలిచేయి. ఏడవండి, చేసే అధపనం చేసుకుంటుండో ఏడవండి. దుఃఖానికి కారణం ఏమిటి? మన ఆచరణే. మా అమ్మగారిని గురుదేవులు అడిగారు, మేము ఐదుగురు అన్నదమ్ములు అయితే ఇద్దరం ఆల్రెడీ వెళ్దాం అనుకున్నాం మొదటి నుంచేను. గురుదేవుకి తెలుసు నేను ఇంకొక మా తమ్ముడు ఉన్నాడు ఆయన స్వామీజీయే. గురుదేవ్ బాగా పరిచయం మేము అందరం చిన్నప్పటి నుంచి ఐదుగురు ఉండేవాళ్ళం. గురుదేవ్ మా అమ్మగారిని కలిస్తే అన్నారట, నేను అప్పుడు ఆ సమయంలో నేను బయటకు వెళ్ళాను పని మీదతో, ఆయన ఉన్నప్పుడే. ఆయన వస్తే గురువుగారు గురుదేవ్ అన్నారట, అమ్మా వీడు నావాడు అన్నారట మా తమ్ముడు చూపించి. వాడు కాళ్ళు పడుతున్నాడు గురుదేవుకి పాదాలు, ఇలా చూపించి వీడు నావాడమ్మా అన్నారట. అని వాడు ఎలాగా ఉన్నాడు అన్నారట, అంటే నన్ను ఉద్దేశించి. వాడు ఎలాగా ఉన్నాడు, వీడు నా దగ్గరే ఉంటాడు, నీకు ఐదుగురు పుత్రులు కదా, ఇంకొకడిని అన్నారట. మేము దేశ సేవ చేస్తామన్నారట ఆయన మా అమ్మగారితో. ఆవిడ అన్నారట, ముగ్గురిని ఎందుకు అడుగుతున్నారు, ఐదుగురిని తీసుకోండి అన్నట ఆవిడ. చేయండి అమ్మా, గివ్ యువర్ చిల్డ్రన్, వీ విల్ డూ దేశ సేవ అన్నారు గురుదేవ్. ముగ్గురు ఎందుకు అడుగుతున్నారు గురుగారు, మీరు ఐదుగురు తీసుకోండి అందుట ఆవిడ. ఆవిడ ఎంత త్యాగం చూడండి. అందుకే మా ఆచార్యులు మాకు నేర్పించిన పాఠం ఆచార్యులు అంటూ ఉండేవారు. మీ ఇద్దరు సోమవారం బ్రహ్మచారులం అయితే అందరితో అంటూ ఉండేవాళ్ళు. ఏమనేవారు, వీళ్ళు ఇంటిని త్యాగం చేసే ముందే వీళ్ళ అమ్మగారు వీళ్ళని త్యాగం చేసేసారు అనేవారు. వీళ్ళు చెప్పుకోవడం మీ ఇంటిని త్యాగం చేసాం అనడానికి అవకాశం ఇవ్వలేదు వీళ్ళ అమ్మగారు. ఏం చేసేట, మేము ఇంటిని త్యాగం చేసే లోపలే ఆవిడే మమ్మల్ని చెల్లి పంపించేస్తాం పోరా బయటగా. ఆధ్యాత్మిక విలువ అనేటువంటిది ఉంటే అందరు సన్యాసుల వాళ్ళని చెప్పడం లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అని ఆధ్యాత్మికత ఎందుకు అని అంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు చెప్పడానికి వస్తున్నాం. ఏమిటంటే, స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సైన్స్ ఇన్ ద వరల్డ్ విచ్ టెల్స్ యూ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ యూ హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్. అంటే ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది ఏకైక శాస్త్రం పృథ్వీ మీద, భూమి మీద ఉన్నది. ఆ శాస్త్రం ద్వారా ముందు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, నిన్ను నువ్వు ఎలాగ అది హ్యాండిల్ చేసుకోవాలి, ముందు నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకోగలిగితే అంటే నీకు నీ యొక్క భావాలని, నీ యొక్క మనసులో నీ మా మనసుని బుద్ధిని ఎలా నువ్వు వాటిని చక్కగా హ్యాండిల్ తెలుగులో ఏమంటారు తెలుగు అర్థం కావట్లేదు, సంయమనం కాదు. ఎనీవే నడిపించుకోవచ్చు, పోనీ నడిపించడం. నాకు తెలుగులో మాట్లాడే అలవాటు లేదండి బాబు, అంతా హిందీను, అక్కడ అంతా గొడవ ఇంగ్లీషే. అక్కడ తెలుగు వాళ్ళు కూడా లేరు ఎక్కువ, ఇద్దరు ముగ్గురు నలుగురు కుటుంబాలు ఉన్నాయి హిందీ మిషన్, వాళ్ళు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడతాం అంతే. మిగతా అంతా హిందీ గొడవ పొద్దు నుంచి రాత్రి దాకా. సరే, ఇప్పుడు హౌ టు హ్యాండిల్ అంటే నన్ను నేను ఎలా నేను కైసే ముజే అప్పనే ఆప్కో సంహాలనా, అది తెలియకుండా మేనేజర్ ఏమిటి, ఎవరిని మేనేజ్ చేస్తున్నాం, ఇతర డబ్బుల్ని మా మిషన్లని మనుషుల్ని వీటిని మనం హ్యాండిల్ చేస్తాం, నేను మేనేజర్ అండి అంటాడు. పైగా నిన్ను నువ్వు ముందు నువ్వు అసలు నువ్వు ఎలా నువ్వు నిలబడగలవు, నిన్ను నువ్వు హ్యాండిల్ చేసుకోగలవా, అంటే నన్ను నేను హ్యాండిల్ చేసుకునే విద్య ఎలాంటిదండి, అది ఆధ్యాత్మిక విద్య. అది లేకుండా మేము మిగతా ప్రపంచంలో ఏం పని చేయగలం, ఎవరు నన్ను నిందించకూడదు, ఎవరు నన్ను ఆక్షేపించకూడదు, అందరూ నాకు గార్లాండ్ వేస్తుండాలి, దండలు వేస్తుండాలి, పొలదండలు, నన్ను కీర్తించాలి, నాలో ఏం చప్పట్లు తప్పులు పట్టుకోకూడదు, ఎవరు కూడా సమాజం నేను చాలా మంచిదాన్ని గుర్తించాలి, మంచివాడిని గుర్తించాలి. తక్కువ కోరికలు మనకు ఉన్నవి, చేసేవన్నీ పిచ్చి పనులు, పిచ్చి వ్యవహారాలు.
అందుకే ఆధ్యాత్మిక జ్ఞానమే జాతికి కాదు మానవ జాతికి మొత్తం కూడా పరిరక్షించేట్లు ఈనాటి కాకపోతే ఎప్పటికైనా సరే జాతి మానవజాతి బాగుపడాలి అంటే ఆధ్యాత్మిక శాస్త్రమే శరణ్యం. ఎందుకని ఎందుకని అసలు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, నిన్ను ఎలా ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండగలుగుతావు, ఎలా ఉంచగలిగేటువంటి జ్ఞానం, ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను కాపాడుతూ నిన్ను ఆ స్థితిలో ఉంచగలిగి నిలబెట్టి వ్యవహారం చేయగలిగేటువంటి చేయించగలిగేటువంటి జ్ఞానం ఆధ్యాత్మిక శాస్త్రానికి ఉన్నది. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒక వికల్పం కాదు, వికల్పం హిందీ హిందీలో వికల్పం అంటే చాయిస్, మనకి చాయిస్ కాదు ఉన్నటువంటిది. ఇదేదో ఇదేదో ఆధ్యాత్మికంగా కావాలంటే తెచ్చుకోండి లేదా మానేయండి అని చెప్పడం అది అవసరం. అది ఎలాగైతే వాయువు శరీరానికి అవసరమో బతకడానికి, అలాగే జీవించడానికి ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది అవసరం. అది లేకపోతే జీవనం కుదరదు. ఇప్పుడేనామో దెబ్బలు తిన్న తర్వాత, ప్రపంచంలో దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు ఆధ్యాత్మికం గుడికి వెళ్ళి గోపురాలకు వెళ్ళి దండం పెట్టుకుంటే ఏదో అప్పుడు అర్థం కాదు, గీత అర్థం కావటం లేదు, నానా గందరగోళంగా ఉన్న పరిస్థితి అంతా అని అప్పుడు చేయి జారిపోయిన తర్వాత మొత్తం చేయి జారిపోయింది. అందుకే మా గురుదేవులు అంటూ ఉండేవారు, పెద్దవాళ్ళు ఎవరైనా ముసలాళ్ళు బాగా చూసి వయోవృద్ధులను చూసి సత్సంగంలో చూసి కోపం మీద అంటూ ఉండేవారు, టూ ఎర్లీ ఫర్ నెక్స్ట్ లైఫ్ అని, అంటే వచ్చే జన్మ కోసం అని తొందరగా వచ్చేట. టూ ఇయర్లీ ఫర్ నెక్స్ట్ లైఫ్ అంటే అర్థమైందా మీకు? వచ్చే జన్మ కదా సత్సంగం మొదలు పెట్టాలి, ఇప్పుడు తొందరగా వచ్చాం ఏంటి అన్నట్టు అలా అనమాట ఆక్షేపించడం గురుదేవ్ వ్యంగ్యంగా. ఇక్కడ ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. ప్రయోజనం ఏమిటి అంటే అసలు ఈ శరీరం నువ్వు కాదని తెలుస్తుంది. అప్పుడు శరీరం నేను కాదని తెలిస్తే ఈ శరీరం కోసమే కదా నేను పాట పడుతున్నాను. బట్టలు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, స్కూటర్ కావాలి, సబ్ కంఫర్ట్ కావాలి, ఈ శరీరానికే కదా. అసలు ఇదే నేను కాదన్నప్పుడు దీన్ని ఉపయోగించుకుంటాను కానీ దీనికి లోబడి అమ్ముడుపోను శరీరానికి. ఆ భాష మీకు అర్థం ఏంటుంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శరీరానికి అమ్ముడుపోయే. నిన్న శేఖర్ గారితో చెప్తున్నాను, ఏదో విషయాలు కొన్ని కావాలి గదిలో ఇది లేదండి అది ఎక్కువ తెప్పించడం చెప్తూ నేను అవసరాలు వేరు సౌకర్యాలు వేరు, నాకు అవసరాలు కావాలి కానీ సౌకర్యాలు అక్కర్లేదని చెప్పాను. అది ఆధ్యాత్మిక బలం ఇస్తుంది. ఎప్పుడైతే నేను శరీరం కాదని తెలుస్తుందో అప్పుడు ఇంకా ఆనందమే ఆనందం. అప్పుడేమిటి మరణ భయం ఉండదు దేనికి. అప్పుడేమిటి ఏది అవసరమో ఏది నీడో మన దృష్టి దాలలేకపోతుంది కానీ కోరికలు తగ్గిపోతాయి. ఏదో తినాలి, ఏది ఉంటే మంచిది, సాత్విక ఆహారం కావాలి, ఆరోగ్యానికి సూట్ అయ్యేటువంటి ఆహారం తింటాం అంతే. ఇది కావాలి అది కావాలి కోరికలు కలిగించుకుని కథ వస్తుంది మహాభారతంలో వస్తుంది. ఇవాళ రేపో ఎల్లుండి ఎప్పుడో వస్తుంది ఆ కథ, చెప్పండి నేను వచ్చిన చెప్తాను, రాసుకున్నాను కథ రావా చెప్పాలని రాసుకున్నాను, ఈ కథ చెప్పాలి తప్పకుండా. ఆధ్యాత్మిక జ్ఞానం అందుకే మీకు ఏమైనా సరే కించిత్ కర్తవ్యం ఉంటే మీ పిల్లల పట్ల ఇంత మాత్రమైన కర్తవ్యం, యువకులు కానీ పిల్లలు కానీ మనవలు కానీ ఎవరికైనా సరే వాళ్ళందరికీ సంస్కారాన్ని ఇచ్చేటువంటి ఈ సంస్థ ఉన్నది చెన్నై మిషన్ వాళ్ళు పాపం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఏమాత్రమైన బాధ్యత ఉంటే ఋషుల పట్ల కానీ సంస్కృతి పట్ల కానీ బాధ్యత అనేటువంటిది ఉంటే ఇది చేయండి. మన బాధ్యతలు జరగకుండా వాళ్ళు మంచివాడుగా ఉండాలి, సంస్కారవంతుడుగా లేడండి, అందరూ మారిపోయారండి, సిగ్గులేదు అందానికి, ఆ దిక్కును మనం ఏమైనా నేర్పించావా? నేను ఇంతలా అరుస్తున్నానంటే కావాలంటే కోపం కాదు రజోగుణం కాదు, ఆవేదనా ఈ దేశం పట్ల ఉన్నటువంటి మనకి ఏమిటి రుచిరిచ్చిన జ్ఞానం ఎంత ఉన్నది. మనమే కారణం స్వచ్ఛపడిపోయినటువంటి జాతి తయారైన. అందుకే వివేకానంద స్వామి వారు కూడా ఎంతో ప్రయత్నం చేశారు, చిన్మయానంద వారు ప్రయత్నం, మహానుభావులు అందరికీ ఎంతో ఎంతో మంది గొప్ప గొప్ప పురుషులందరూ కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆర్షధర్మము వేదధర్మమే జాతికి, మానవ జాతిని పరిరక్షించేటువంటిది వేద జ్ఞానమేనని నేను చెప్పడం లేదు, అని బెసెంట్ గారు చెప్పారు. నేను ఆవిడేమన్నారు తెలుసా, ఇఫ్ హిందూయిజం సర్వైవ్స్ వరల్డ్ సర్వైవ్స్, ఇఫ్ హిందూయిజం ఇస్ డిస్ట్రాయిడ్ వరల్డ్ విల్ గెట్ డిస్ట్రాయిడ్ అన్నారు ఎనీ బెసెంట్ గారు. హిందూయిజం అంటే సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే నిత్య నూతనం అపిచ, సనాతనం
నిత్య నూతనం అపి, ఎప్పుడూ ఎవర్ ఫ్రెష్. నేను అడుగుతున్నాడు ఏమిటో ప్రయోజనం, ఏ ప్రయోజనం? ముందు నువ్వు ఆత్మ శరీరం కాదని తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇది కాదని తెలిసిందో, దీనికి అంటుకున్నటువంటి మోహాలని మొత్తం దుప్ప దుమ్మను దూలిపోతుంది, శుభ్రంగా అన్ని వదిలిపోతాయి. దీనికోసమే కదా భయాలు వచ్చాయి, దీనికోసమే కదా మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇది నిజమైన కదా పాకలాడుతున్నాం. ఇదే అసత్యం అని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది ఊహించుకోండి. ప్రతి జన్మలోనూ తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు వాళ్ళ మీద నువ్వు లేకుండా నేను బతకలేను అనడం, ఏడవడం, చచ్చిపోవడం, మళ్ళీ ఇంకో జగత్తడం, వాళ్ళు గుర్తు రాకుండా పోవడం, మళ్ళీ ఇంకొక సంబంధాలు, మళ్ళీ బంధాలు, పిచ్చా విర్రా ఇదేనా, ఏమైనా అర్థం ఉందా? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పాహి మురారే. అందుకే ఆధ్యాత్మికం అనేటువంటిది వెన్నుముక. కుటుంబానికైనా, వ్యక్తికైనా, సమాజానికైనా, దేశానికైనా, ప్రపంచానికైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానమే ముఖ్యం. ఎందుకంటే అదే మమ్మల్ని నిలబెడుతుంది. స్పిరిచువాలిటీ ఇస్ ద ఓన్లీ సైన్స్ ఇన్ ద వరల్డ్ విచ్ టెల్స్ యూ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ యూ హ్యాండిల్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఢంకా వాయించింది సత్యం ఇది. కాబట్టి మీ పిల్లల నుంచి సంస్కారాన్ని ఆశించొద్దు. ఎంత ధైర్యం మీకు ఆశించడానికి వాళ్ళ దగ్గర నుంచి ఆ శిక్షణ ఇవ్వకుండా ఎలా ఆశిస్తారు? నిమ్మవృక్షం నేను నిమ్మకాయ విత్తనం నాటి మామిడి పండు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. లేవండి లేవండి, బాగా పడుకున్నాం, జన్మ జన్మలు పడుకున్నాం, చాలు పడుకున్న జాలు, ఇంకా లేవండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తవరా నిబోధత అంటుంది ఉపనిషత్తు. శిరస్యధారా నిశిత దురత్తయ దుర్గం పతస్తత్ కవయో వదంతి. పడుకున్న జాలు, ఇంకా లేవడం లేవడం మొదలు పెట్టండి. ఇంకా లేస్తూ మళ్ళీ ఆవలంతలతో కాదు, ఒక్కసారి చంగం లేవాలి, లేడు లేచిన అనుకుంటున్నానండి, కుదరటం లేదండి. దేనికి కుదురుతుంది? మరణానిక. దానికి కుదరదండి. కాబట్టి వాడు వస్తున్నాడు తాడు పట్టుకుని యమరాజు. మనది మనం వదలం కదా, మీకు తెలిసే మహాభారతం ఉపశమనం వచ్చింది. అసలు మొట్ట కొంత సమయంలో అసలు మనుషులకి మృత్యుదేవత అనేది లేదు, మృత్యువు లేదు. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా శరీరాలు విడిచి వెళ్ళిపోయి ఉంటూ ఉండేవాళ్ళు. చాలు నాయనా, మా పని అయిపోయిందా, అంతా బాగుంది కదా, వెళ్ళొస్తాను అని అలా వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే లోభం పెరిగిందో, ఈ శరీరాలు వదలడం మానేశారో, అప్పుడు బ్రహ్మదేవుడు, ఆ చరిత్ర ఉంది, మృత్యుదేవతను సృష్టించింది, సృష్టించాడు ఆవిడ. ఆయన ఆవిడంది నేను ఈ పాపం పని చేయను, చచ్చిపోతాను, తిట్టుకుంటాను అందరూ, నేను ఏనంది ఆవిడ చేయాల్సిందే అన్నాడు. ఇది నీకు ఇచ్చిన దాని డ్యూటీ విశ్వంలో అందరిని చంపన్నాడు. ఇదేమిటి అకారణంగా ఎలా చంపేస్తాను? వాళ్ళు ముందు బాగానే ఉన్నారు, వాళ్ళ పనులు నిర్వర్తించిన తర్వాత స్వచ్ఛందంగానే వాళ్ళు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయే వచ్చేవారు. ఇప్పుడు పెద్ద భూమి భారం జరిగింది, ఎవడు వదలటారు శరీరాన్ని, కాబట్టి బలవంతంగా లాగాలి బయటికి అన్నారు. ఎవరో మృత్యుదేవత పని, నేను అబద్ధం చెప్పడం లేదండి. అది ఆవిడ ఒప్పుకోలేదు పని. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవిడ అంది, ఏదైనా కారణం ఉంటే కానీ నేను చేయలేను కదా, ఏదో నన్ను తప్పించుకోవాలి కదా, ఊరు పుట్టపంజానికి అందరినీ లేకపోతూ ఉంటే ఆయుధం తీరిందని చెప్పి, ఆయుష్ ఇచ్చేవను బాగానే ఉంది, ఇది అయిపోయిన తర్వాత తీసేయాలంటే కష్టం, అయితే ఓపెన్ చేస్తాను, రోగం అనే ఒక నిమిత్తాన్ని ఇవ్వండి అన్నాడు. ఏదో ఒక రోగం కాబట్టి ఎలా చచ్చిపోయాడు అంటే హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ అంటాడు తప్ప బుద్ధితో తొచ్చిపెట్టకపోతే వాడు చెప్పడం. అంటే కర్తృత్వం వీడియో పడేశాడు, సరిగ్గా జీవించలేదండి, తాగుబోతూ అడ్డమైన గడ్డి తినేవాడు, తినడం పాటు చేసుకున్నాడు, పోయాడు అంటాను తప్ప అది కారణమే పోవడానికి. కానీ మృత్యుదేవత ఏముంది, ఏదో ఒక నిమిత్తం చూపించు నాకు, అప్పుడు రోగాలు సృష్టించేట ఆయన ఇది తప్పక. వీళ్ళు వదలట్లే శరీరాలని బంకల్లాగా. ఎన్ని ఉన్నాయి సార్ విషయాలు? ఇప్పుడు ఇవాళ ఆరోగ్యంగా ఉంది,
సమాజం కోసం ఏదో ఒక మీకోసం సమాజం కోసం ఎంత పని ఎంతమంది భేదవాళ్ళు ఉన్నారు ఎంతమంది కష్టపడుతున్నారు ఎంతమంది అనారోగ్యంగా బాధపడుతున్నారు ఎంతమంది చదువులు పిల్లలకు చదువులు లేక బాధపడుతున్నారు చదువుకోవాలి కూడా ఉంది అనుకోండి డబ్బులు లేక లేకపోతే అవకాశం లేక లేకపోతే ఏనో ఏదో మొత్తానికి ట్యూషన్లు చెప్పచ్చు పిల్లలకి నేర్పించవచ్చు ఎంతమంది ఉన్నారు ఎంత ఎంత సేవ చేయొచ్చు ప్రపంచానికి ఎంతమంది పరమ గురువులు పనిచేస్తున్నారు ఏ మనం గురుదేవుని తలుచుకుంటే గురుదేవ్ వచ్చేయాలా మన దగ్గరికి అంటే ఆయన పనిచేయటంలే లక్ష్మీదేవి రావాలంటే ప్రార్థన చేస్తే హనుమంతులు వచ్చేయాలి లక్ష్మీదేవి వచ్చేయాలి మన దగ్గరికి అందరూ కూడా వచ్చేయాలి అంటే వాళ్ళు పనిచేయటం లేదా ముక్కుకుంటే వెంకటేశ్వరుడు కూడా పనిచేయాలి మీకోసమా మనం పనిచేయమా ఆయన పనిచేయాలా నాకు ఉద్యోగం చూసి పెట్టి వెంకటేశ్వర 10 రూపాయలు ఇస్తాను అంటే ఆయన మీకు పనిచేయాలా దేవుళ్ళకే పని చెప్పే జాతి మంది మనమన్నా పనిచేయమా కొంచెం ఎలా అనిపిస్తున్నది కొబ్బరికాయలు కురుడిలో చెంచా పుట్టి లగ్నం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందరికీ అలా చేస్తే కానీ గురువులు మేము బాగుపడం నా గురుదేవు అలాగే చేశారు మామని కాబట్టి శరీరం నేను కాదని తెలిస్తే ఉన్నటువంటి ఎన్నో లాభాలు ఉంటాయి ఆ జ్ఞానం ఉంటే చాలు అనుభవం అక్కర్లేదు శృతి ప్రమాణము గురు ప్రమాణము శరీరం నేను కాదు కదా అన్న జ్ఞానం ఉంటే ఎన్నో విధాలుగా మనకు లాభాలు వస్తాయి మోహం మమతాకి బయటపడతాం అనుభవం వస్తుంది తర్వాత ముందు జ్ఞానం సంపాదించుకోవాలి అది అనుభవం ఒకరోజు ధ్యానం చేస్తుంటే మీకే తెలుస్తుంది శరీరం కాదా ఇది నీది నేనా అయితే శరీరం నేను కాదా అసలు నాకు మరణమే లేదు కదా అది తెలిస్తే ఒక్కసారైనా అది మీ అర్హత దానికి మీరు అర్హులు అది మీ సంపత్తి ఆత్మజ్ఞానం మీ సంపత్తి మీ సంపద ఎవరో ఇస్తే పుచ్చుకునేది కాదు అది మీ సొంతం అది సో మీ దగ్గర ఉన్న ధనాన్ని మీరే తినండి ఖర్చు చేసుకోండి తెలుసుకోండి ఆ అమృతాన్ని మీరే గ్రోలండి మీరే గ్రోలగలరు ఇంకెవరు గోరలేరు తీసుకోలేరు కానీ అమృతాన్ని అందుకే ఉపనిషత్తు ఏముంటుంది అమృతస్య పుత్రాహ అంటుంది ఉపనిషత్తు అమృత అమృతం నుంచి ఉద్భవించిన పుత్రులారా అమృతస్య పుత్రాహ అందుకే ఇక్కడ అపరోక్షానుభూతులు మొట్టమొదటిగా ఏమనుకుంటే సరే శరీరం నేను కాదు అనేటువంటి ఒక జ్ఞానం అంటే యుక్తి ద్వారా కానీ శృతి ప్రమాణం వల్ల గురువు చెప్పిన వాక్యం ద్వారా యుక్తి ద్వారా ఈ పుస్తకంలో చెప్పినట్టుగా మనకి అర్థమైతే దీని మీద విశ్వాసం ఉంటే ఇంకా దీనికోసం పరితపించడం అనేటువంటిది చాలా తగ్గిపోతుంది ఈ శరీర యాత్ర కోసం అవసరమైనటువంటి కొన్ని కోసం మనం కల్పించుకోవాలి కానీ మోహంలో పడకూడదు వాడు కూడా బట్టదలు అయితే ఆ బట్టదలకి బట్టబడి జుట్టు రావాలని నానా గందరగోళం వేలకు వేలు ఖర్చు పెట్టడం అదేదో హెయిర్ ప్యాంటింగ్ చేసుకోవడం అది సరిగ్గా రాకపోవడం ఇన్ఫెక్షన్ రావడం నానా గందరగోళం రవస మొత్తానికి ఎలాగా పోతే పోయిన జుట్టు ఊడిపోతే నూనె మిగులుతుంది కదా ఎంత మోహం ఇదంతా కూడా శరీరం నేను అనుకున్నాను కాబట్టి దాన్ని కాపాడుకుంటూ రావాలి అవి విచిత్ర కొంతమంది రంగులు వేసుకుంటారట వాళ్ళు చెప్పింది నాకు చెప్పింది కాదు నానే రంగులు వేసుకోను బాగానే ఉంది రంగులు వేసుకుంటారట రంగులు వేసుకుంటే ఆ రంగు వేసుకోవడం మానేస్తే ముందు తెల్లగా ఉంటే బాగుంది సమాజంలో గౌరవించేవాడు అదేమిటో ఆ రంగు మారడం వల్ల బ్రౌన్గా తయారైంది అది చూస్తుంది అంటే తెలుపు నలుపు సమాజం ఒప్పుకుంటుంది కానీ ఏమిటి ఎరుపు రంగు బ్రౌన్ రంగులు ఏమిటి విచిత్రంగాను గ్రీన్ కూడా అట అది ఒకటి ఇషాన్ గారు చెప్తున్నారు అంటే ఏమిటి వీడు ఏదో అప్లై చేసి ఫెయిల్ అయిపోయాడు తెలుస్తున్నారు లేదా ఓపిక లేక మానేసేయడం రంగు వేసుకోవడం ఇంత కష్టమా అంటున్నాను బతకడానికి ఇంత కష్టపడాలా
ఇప్పుడు 42 నుంచి 48 వరకు ఉన్నటువంటి శరీరం మిథ్యాత్వం నిరూపించబడింది. శరీరం మిథ్య, అసలు శరీరం మిథ్య అంటే కనబడుతున్నది కానీ నిజానికి అది లేదు, వేరేగా లేదు, భిన్నంగా లేదు అని చెప్తున్నది. ఏమంటారు, అన్నీ కూడా ఆత్మస్వరూపం అయినప్పుడు ఇంక అందులో భేదాలు ఉండవు, కాబట్టి అప్పుడు అంతా ఆత్మ అయినప్పుడు అందులో ఇంక జీవుడిని వేరేగా ఎక్కడుంటాడు, కాబట్టి జీవభావం కూడా మృష అని చెప్పారు. ఉన్నది ఒకటే వస్తువు అండి, ఆ వస్తువులో నేను ఎక్కడుంటాను మరి, ఉన్నది ఒకటే అన్నప్పుడు నేను ఎక్కడున్నాను, నేను అదే కదా, నాకన్నా వేరేగా ఒకటి లేదు, నాకన్నా వేరేగా ఉంటుంది రెండు, ఒకటి ఎలా అవుతుంది. కాబట్టి ఉన్నది రజ్జు త్రాడు అయినప్పుడు సర్పం అనేది భ్రమ మాత్రమే కదా, తాడు మీద సర్పం చూస్తాం పాము చూస్తాం భ్రమే కదా అది. ఉన్నది రజ్జు, ఎక్కడ ఉన్నది రజ్జు అంటే తాడు, సర్పం భ్రాంతి మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అందుకే ప్రాతిపాదిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమాత్మిక సత్యం, ఇది వ్యవహారం కోసం వాడుకోండి అవసరమే కానీ నిజం కాదు. ఈ జగత్తు తర్వాత ఉపాదానం కారణం జగత్తుకి బ్రహ్మ కన్నా వేరే వస్తువు ఉండడానికి అవకాశం లేదు. వేదాంతంలో ఏమంటామంటే అభిన్న నిమిత్తోపాదాన కారణం జగత్, ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు? అభిన్న నిమిత్తోపాదాన కారణం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన అనుకున్నట్ట సృష్టి చేయాలని, సృష్టి చేయడానికి ముడి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకన్నా భిన్నంగా ఏం లేదుగా అనుకున్నాడు, ఏదో సృష్టిద్దామని ఎక్కడిని సృష్టిస్తాడు, ఆయన తప్ప వేరే లేదు కదా ఇంకేం వస్తువు. అప్పుడు అనుకున్నట్ట, ఓహో అయితే నేనే ముడి పదార్థంగా కూడా మారాలి అని ఆయనే ముడి పదార్థంగా మారాడు. ఎంత ఆయనే ఒక అద్దంలో అనేక రకాల అద్దాల్లో చూసి మనం చూసి నవ్వుకుంటున్నట్టు ఆడుకుంటున్నట్టు ఆయనే ముడి పదార్థంగా మారి మరి ఆయన చైతన్య స్వరూపంగా ఉంటూ ముడి పదార్థాన్ని సృష్టించి ఆయనే ముడి పదార్థం కూడా మారి ఒక పక్క భాగం ఒక వంతు ముడి పదార్థంగా ఒక పక్క అది రెండింటికి అధిష్టానంగా ఇంకొక వస్తువు అది ఒకటే వస్తువు ఇన్ని రకాలుగా ఆడుకుంటూ సృష్టి చేశాడు. కాబట్టి ఈ జగత్తుకి ఉపాదాన కారణం బ్రహ్మమే. కాబట్టి నాకన్నా భిన్నంగా శరీరం ఎక్కడుంది, జగత్తులోనే ఉన్నది. జగత్ అంటే ఏమిటి? ఉపాదాన కారణం. ఎవరు జగత్తుకు ఉపాదాన కారణం? ఈశ్వరుడు. అంటే జగత్ ఈశ్వరుడు ఎవరు? అభిన్న నిమిత్త ఉపాదానక, ఆయన నిమిత్త కారకుడు, ఉపాదాన కారణం. కాబట్టి జగత్తంతా ఏమైంది? ఆయన రూపమైంది. కాబట్టి ఏమిటి అంటే ఏమిటి? శరీరం నాకన్నా భిన్నంగా లేదు అంటే ఏమిటి? శరీరం కూడా ఆత్మే. అయ్యో అంటే ఏమిటి? ఉన్నదంతా ఒకటే వస్తువు అని చెప్తున్నారు. కాబట్టి సత్యం అనేటువంటిది ఆత్మే సత్యము. అప్పుడు ఉన్నది ఒకటే వస్తువు అయినప్పుడు వ్యాప్య వ్యాపకత అంటే వ్యాపింపబడినటువంటిది, వ్యాపించినటువంటిది అని రెండు ఉండవు కదా. రెండు పదార్థాలు ఉంటే ఒకటి వ్యాపింపబడింది. ఇప్పుడు టేబుల్ ఉంది, బట్ట వేరు టేబుల్ వేరు, కాబట్టి బట్ట టేబుల్ని కప్పి ఉన్నది అని చెప్పుకుంటాం అవునా. కానీ అక్కడ ఉన్నది ఒకటే వస్తువు అయినప్పుడు కప్పేది ఏమిటి, కప్పబడింది ఏమిటి, ఇది కూడా భ్రమే. నేను ఉదాహరణ చెప్తా చూడండి. మా గురుదేవులు ఒక ఇంటికి వెళ్ళారు, టేబుల్ క్లాత్ వేస్తారు కదా ఇంటి మీద, ఆ టేబుల్ క్లాత్ మీద టీపాయ్ మీద, టీపాయ్ మీద టేబుల్ క్లాత్, టీపాయ్ మీద చక్కగా వాళ్ళు ఒక టేబుల్ క్లాత్ వేశారు. ఆ క్లాత్ మీద చూస్తే నలుగురు వ్యక్తులు రంగురంగుల దుస్తులు ధరించి మధ్యలో టీపాయ్, ఏది బట్ట మీద టీపాయ్, ఎంబ్రాయిడరీ టీపాయ్, అందులో నాలుగు కప్పులు, అందులో వచ్చే పొగ సెగలు, నాలుగు కప్పుల మీద ఏదో రాసి ఉంది, ఐ లవ్ యూ లేకపోతే ఏదో ఒకటి ఉంది, అన్ని నాలుగు కప్పులు, నలుగురు ఆ టీపాయ్ చుట్టూ కూర్చున్నారు, చేతిలో ఆ కప్పు పట్టుకున్నారు, బిస్కెట్లు కూడా ఉన్నాయి, ఒకడు మూతి దగ్గర ఉంది, ఒకడు చేతికి దూరంగా ఉంది, ఒకడు ఒంగి పట్టుకుంటున్నాడు కప్పుని, ఆ విధంగా ఎంబ్రాయిడరీ ద్వారా మొత్తం బట్ట మీద చూపించారు. ఇప్పుడు చూడండి, ఆ కప్పు పత్తే అన్నీ చేతులు చేయబడ్డాయి దారాలతోటి అవునా. అవును, దార స్వరూపం ఏమిటి?
పత్తి కాటన్ అంటే అల్టిమేట్లీ ఏమిటది కప్పు పత్తే రంగు పత్తే అన్నీ అన్ని పత్తికిలో ఉన్నాయి తర్వాత మనుషుడి పత్తే టేబుల్ క్లాత్ పత్తే టీపాయ్ టీపాయ్ కప్పిన గుడ్లాక్ పత్తే అంతా కూడా పత్తిమయం అంటే ఒకటే పత్తి ఇంత వైవిధ్యాన్ని సృష్టించింది మనం చూసినా మనకేమనిపిస్తుంది ఈ నలుగురు ఉన్నారు టీ తాగుతున్నారు అనే అనుభవం వస్తుంది కావాలి ఇదంతా పత్తే ఇదంతా కాటన్నే అని వస్తున్న అనుభవం రాదుగా అదేవిధంగా అహమేకం బహుశ్యమి వంద ఒకటే వస్తువు ఇన్ని రకాలుగా కాబట్టి అక్కడ దేన్ని ఎవరు వ్యాపించారు చెప్పగలరా ఆ పత్తి బట్టను వ్యాపించిందిట బట్ట వేరు కాదు కదా పత్తి కన్నా పట్టి దారాలను వ్యాపించిందిట దారం కూడా పత్తే కదా ఆ పత్తి కప్పును వ్యాపించిందిట కప్పు వేరేగా లేదుగా పత్తి కన్నా కాబట్టి నేహ నానాస్తి కించన అని శృతి ద్వారా అంటే ఇక్కడ నానాత్వము లేదు ఉన్నది ఒకటే వస్తువు అని నానాత్వం అనేది నిషేధించబడింది శృతి ద్వారా చక్కగా ఆధ్యాత్మికంగా సాధన బాగా మీరందరూ ముఖ్యంగా పొద్దున వచ్చేటువంటి వాళ్ళ గురించి ఒక సంకల్పం నాలో ఏమిటంటే మీరందరూ కూడా శరీరం ఆరోగ్యంగా ఉంచుకొని సాధన చేసుకుంటూ వైరాగ్యాన్ని కలిగించుకుంటూ ఈ భీమవరంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయండి కృష్ణుడు అంటాడు ఎవరైతే ఈ భగవద్గీతను ప్రచారం చేస్తాడో వాళ్ళకు అత్యంత ప్రియులు అన్నాడు భగవద్గీతలో నా ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని నేను చూసుకుంటాను అలా ప్రియులు అన్నారు కాబట్టి మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను లేవండి నిద్ర నుంచి మేల్కొనండి సమాజం కోసం ఏదో పాజిటివ్గా చేస్తేనే ఎలాగైతే మనం గురువుల నుంచి ప్రతిస్పందనని ఆశిస్తున్నామో అలాగే మనం కూడా సమాజానికి చేయాలి పుచ్చుకోవడం కాదు చూడండి ఈ జన్మలోనే మీరు చమక్ 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 తయారవుతారు ఆ కళ్ళల్లో తేజస్సు వస్తుంది నిర్వీర్యత పోతుంది ఆరోగ్యం బాగుంటుంది ప్లీజ్ ట్రై లేదా ఇప్పుడు ఎలా బతుకుతున్నారో అలాగే ఏడుస్తూ దుఃఖిస్తూ నానా గందరగోళం వాడిని కించపరిచి వీడిని కించపరిచి వాడి గురించి చెప్పి వీడి గురించి చెప్పి చాడీలు చెప్పుకుంటూ ముసలాళ్ళు అయిపోయి చచ్చిపోండి చాయిస్ మీదే మూడో చాయిస్ లేదు ఇంకా మరో మాట చెప్పండి ఏదైనా కూరగాయల బేరమా రెండే ఉన్నాయి అధోముఖమా ఊర్ధముఖమా రెండే వెళ్తే పైకి వెళ్ళాలి ఎలా కింద పడుకోవాలి ఇక్కడ ఈ విధంగా కథం భాష అన్యం ఇంకా వేరే వస్తువు ఎలా భాషించగలదు ఎలా ఉండగలదు ఎందుకని నాహనాస్తి నేహ నానాస్తి కించన ఎవరైతే ద్వైతాన్ని అంగీకరిస్తారో వాళ్ళే మృత్యోహో మృత్యుం సగచ్చతి మనసైవ ఇదం ఆప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యో సమృత్యుం గచ్చంతి య ఇహ నానేవ పశ్యతి బృహదారణ్యక ఉపనిషత్తు మనసా ఏవ ఇదం ఆప్తవ్యం మనసు ద్వారానే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి ఏ మనసు ద్వారా శుద్ధంగా తయారైనటువంటి మనసే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఉపాయం అంటే మీన్స్ మార్గం మరి తైత్రీయ ఉపనిషత్తులు ఏమొస్తుంది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఏ మేము వాక్కు ఇంద్రియములు మనసు అని వెనక్కి తిరిగి వచ్చేసాయి ఎక్కడి నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి నా దగ్గర ఏమున్నాయి ఇంద్రియాలు ఉన్నాయి మన వాక్కు ఉన్నది మనసు ఉన్నది వీటిని పంపించాయి బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలి అని వెనక్కి తిరిగి వచ్చాయి
ఏమన్నారు? మాకు వాక్కుకు అందడం లేదు, ఇంద్రియాలకు అందడం లేదు, కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకు అందడం లేదు, మనసు కూడా అందడం లేదు, కాబట్టి మేము వెనక్కి తిరిగి వచ్చాం, క్షమించండి, మీరు పంపించిన మిషన్ ఫెయిల్ అయిపోయిందండి అన్నాడు మా దగ్గరకు వచ్చి వీళ్ళందరూ. అరే బ్రహ్మతత్వం తెలుసుకోండిరా అని పంపిస్తే అందరు తిరిగి వచ్చారు, మా వల్ల కావటం లేదు. అప్రాప్య మనసా సహా, మనసుతో సహా వెనక్కి తిరిగి వచ్చారు. వావ్, గ్రేట్. మరి ఇప్పుడు అక్కడేమో మనసు, ఆ ఉపనిషత్తులో మనసు కూడా తెలుసుకోలేదు, ఇక్కడేమంటారు మనసాయేవ, మనసు ద్వారానే అని ఈ ఉపనిషత్తులు చెప్పడం జరుగుతుంది. అదే అక్కడేమో మనసు కుదరదు అన్నారు, ఇక్కడ మనసు ద్వారానే అంటున్నారు. అంటే ఏ మనసు? ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి అంతఃకరణ ప్రస్ఫుటంగా శుద్ధ స్ఫటికవత, అసలు అందులో కించిత్ ఘృణ కానీ, కించిత్ ద్వైత బుద్ధి కానీ, ఏమి గుణాలు దుర్గుణాలు లేకుండా ప్రస్ఫుటంగా క్లియర్గా ఉన్నటువంటి మనసు అంతఃకరణలోనే ఆ పరమాత్మ గోచరిస్తాడు. అయ్య శుద్ధమైన అంతఃకరణం ద్వారానే ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. మనస ఏవ, ఏవ అంటే శుద్ధమైన మనసు ద్వారానే అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తున్నారు. అది ఇక్కడ చెప్తున్న ఉపనిషత్తు మంత్రాలు. నేహ నానాస్తి కించన, ఇక్కడ నానాత్వం లేదు. నానాత్వం అంటే అనేకత్వం లేనే లేదు. మృత్యో సమృత్యం గచ్చతి, ఎవరైతే ఇహ నానైవ పశ్యతి, ఎవరైతే ఇక్కడ ద్వైతాన్ని చూస్తూ ఉంటారో, నానత్వాన్ని చూస్తున్నారో, మరి ఏమిటైంది వాళ్ళ గతి ఏమిటి? మృత్యోహో సమృత్యుం గచ్చతి, అని ఒక డెత్ నుంచి మరో డెత్, అంటే ఒక మృత్యువు నుంచి మరో మృత్యువు పొందుతూ ఉంటాడు, అంటే ఒక మార్పు నుంచి మరో మార్పుకు వెళ్తూ ఉంటాడు తప్ప అమృతత్వాన్ని పొందలేడు. అదేగా మనం చేస్తున్నది, ఒక మృత్యువు మళ్ళీ ఇంకొక మృత్యువు. అసలు ఒక మృత్యువు ఏమిటి? ప్రతి క్షణము మృత్యువు సంభవిస్తుంది, మార్పే మృత్యువు కదా. 1987 నేను ట్రై చేశాను కానీ దొరకటం లేదు, నాకు దొరకాలి, ఎక్కడో ఉంది, ఏ నెలలో గుర్తులేదు. 87 పూజ్య గురుదేవులు హైదరాబాద్ వచ్చినప్పుడు గీతాజ్ఞాన యజ్ఞం అక్కడ జరిగినప్పుడు డెక్కన్ క్రానికల్ సండే ఎడిషన్, ఆంధ్రభూమి అనుకుంటాం కదా దాని పేరు, డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి ఇంగ్లీష్ ఎడిషన్లో, సండే ఎడిషన్లో ఎక్స్ట్రా ఉంటుంది కదా సండే ఎడిషను, ఆదివారం ఎక్కువ ఎక్స్ట్రా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో గురుదేవులతో ఆ విలేకరి తీసుకున్నటువంటి ఒక ఇంటర్వ్యూని ప్రచురించారు ఆ పేపర్లో. అందులో పెట్టిన హెడ్డింగ్ ఏం తెలుసా? మరణమే మజాహే స్వామి చిన్మయానంద, అంటే మరణంలో మజా స్వామి చిన్మయానంద, దాని పేరు మరణమే మజాహే స్వామి చిన్మయానంద. ఆ ఇంటర్వ్యూ ఇచ్చా, అంటే మరణంలో మజా ఉందిట, ఎందుకని మరణం మార్పు కదా, మార్పును ఎవరు కోరుకోడు, మంచి మార్పే కదా, ఏదైనా మార్పు మంచిదే కదా, ఈ శరీరం విడిపోయే బాయ్ పోదే పోనీ కొత్త సరి తీసుకుందాం. హిమాలయన్ యోగులు ఒక జరిగిన సంఘటన చెప్తున్నాను, ఒక 50-60 ఏళ్ల క్రితం ఆ హిమాలయ కొండల్లో ఎవడో మహానుభావుడు ఉండేవాడు, గురువు గారు శిష్యుడు ఉన్నారు. ఈ గురువు శిష్యులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఈ శిష్యుని ఏమన్నారు, రే ఆ హరిద్వార్కి వెళ్ళి అక్కడ పెద్ద ఆయన ఉంటారు మహానయోగి, నమస్కారం చేసుకుంటారా, కలిసిరా, చాలా వృద్ధుడు, జాగ్రత్తమా అన్నారు. ఈయన వెళ్ళి నమస్కారం చేసి ఈయన గురువుగారి సందేశం ఇచ్చి భావనాలయో నమస్కారం పెట్టి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను వచ్చే వారం వస్తాను మీ దగ్గరికి కొండ మీదకి, అప్పుడు కలుద్దాం అన్నాడు. వచ్చి చెప్పాడు గురువుగారు, వచ్చే వారం వస్తారట మీ దగ్గరికి, పెద్ద దూరాలు కదా నడవాలి కదా కొండల్లో, వచ్చి వచ్చాడు. సరే రాని వచ్చి ఎలాగో వస్తాడు కలుద్దామని అన్నారు. మీ ఇద్దరు గురువులు మహాయోగులు సిద్ధపురుషులు ఇద్దరు కూడా కూర్చున్నాడు. అన్నాడు సరే ఒకసారి కొన్ని రోజుల తర్వాత ఈయన ఇంకొక కలవడానికి ఇంకొక వ్యక్తి వచ్చాడు, చాలా 15 సంవత్సరాల వయసులో ఉన్నవాడు. వస్తే గురువుగారు అడిగాడు, ఈయనవరండి మిమ్మల్ని కలవడం కొత్తగా వచ్చారు, ఈ అసలు ఇది గహన అంధకారంలో మీరు ఉంటారు, అందుకే అరణ్యాల్లో ఉంటారు, అంధకారం కాదు అరణ్యాల్లో ఉంటారు, అసలు మీకు ఈయన ఎలా తెలుసు మీరు ఇక్కడ ఉన్నట్టు, ఈ గుహల్లో ఉన్నట్టు మీరు మీ దగ్గరికి వచ్చారంటే,
గురుగారు అన్నారు, నువ్వు కిందటి వారం కలవలే ఆయన ఈయన అన్నాడు. ఆయన ఈయన ఆయనతో 100 సంవత్సరాలు ముసలాడు, వీడేమో 15 సంవత్సరాల్లో ఉన్నాడు. ఈయన రావడం ఏంటి అంటే ఆయన ఇదప్పుడు వచ్చాడు 15 సంవత్సరాల అబ్బాయి. ఎలా బాగున్నావు అని అడిగాడు వీడిని శిష్యుడు. శిష్యుడే పెద్దవాళ్ళు ఇప్పుడు ఆయనకన్న వయసులో. ఇద్దరు నవ్వుకున్నారు, కూర్చున్నారు. అప్పుడు శిష్యుని చెప్పారు, ఈయనకి ఆ శరీరంతో బాగులేదట సాధనకి, గంగానది ఒడ్డున కూర్చుంటే 15 సంవత్సరాల వయసు గల శరీరం అలా నదిలో తేలుతూ ఉంటే ఈ శరీరం బాగుంటే ఇది వాడుకుంటాను అని ఈది అది చూసి ఇదేదో బాగానే ఉందని చెప్పి ఆ శరీరాన్ని వదిలేసి ఇందులో దూరికి వచ్చేస్తాడు. అలా ఆడుకుంటూ ఆ శరీరం లేకపోతే అసలు తెలుసుకుంటే మనకి కాదంటే అప్పుడు కాలం పడ్డాడు ఆ 15 సంవత్సరాలు. మా ఆట ఒక ఆట ఆటగా ఆడుకుంటారు వీళ్ళు. అది అంటాం మనం అదే పిల్లికి చెలగాటం, ఎలగకు ప్రాణ సంకటం. మన ఎలకలం మనకి ఏమిటో పొద్దున్నది ప్రాణ సంకటమే. పప్పు వండాలా, కూర వండాలా, ఏం వండాలి, ఎందులో ఏమేయాలి, అన్ని ఇబ్బందులే పాపం మనకి. ఆ ఇబ్బంది కదా అనుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది. ప్రతిదానికి ఇబ్బంది అని మనం టైటిల్ పెడతాం. ఒక కథ చెప్పాలా మీకు, మంచి కథ, కథ ముగిస్తానండి. ఇవాళ బుర్రలు వాచిపోతున్నాయి అందరికీ మరి చెప్పి చెప్పి. ఒక ఊర్లో ఒక వృద్ధుడు ఉండేవాడు. కొండ ప్రాంతాలు అన్నీ కొండ ప్రాంతాలు, కొండల్లో ఉన్న ప్రాంతాలు రాజ్యాలు ఎలా ఉంటాయి, ఒక ఇంటికి మరో ఇంటికి బోర్డు దూరాలు కొండ కదా. మరి ఒక చోట అలా కాలనీ కట్టుకోలేం కదా, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఒక కొండలో ఒక వృద్ధుడు, ఆ కొడుకు కోడలు ఎప్పుడో పోయారు, ఒక మనవడు ఉన్నాడు, వాడి సంవత్సరాలు 12 సంవత్సరాలు. నేను కథ బాగుంటుంది. నేను ఇద్దరు బతికేవాడు. వాడి దగ్గర మన జీవనోపాధి కోసం అని ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం ఈ బరువులు తిప్పడానికి వాటికి మోయడానికి వాడుకుంటూ వచ్చే డబ్బులతోటి ఈ తాతగారు మనవని చూసుకుంటూ ఉన్నారు అక్కడ. ఒకరోజు ఈ గుర్రం ఆయన కాంపౌండ్లోంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ కొండ ప్రాంతంలోకి అరణ్యంలోకి పారిపోయారు. ప్రజలందరూ వచ్చారు, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చారు. అయ్యో ఎంత నష్టం కలిగిందండి, మీకు ఎంత నష్టం కలిగిందండి, ఎంత నష్టం, ఎంత నష్టం ఉందో, ఒకటే గుర్రం కదా అది పోయింది, ఉపాధి ఎలా జరుగుతుందో ఏమిటో, మనవడు ఉన్నారు, మీకు ఆరోగ్యం సరిగా లేదు ఎలాగ అని అనుకోనంటే ఏం వస్తుంది అన్నట్ట. గుర్రం పోయింది కానీ ఇది అశుభం, అశుభం బ్యాడ్ లక్, ఇది అది దురదృష్టం, దురదృష్టం. ఇది దురదృష్టం అని ఎలా చెప్పగలరు నేను అడిగేట. ఏంటండి ఒకటే గుర్రం పోయింది దురదృష్టం కాదు ఇంకేమిటి అని అన్నట్టు వాళ్ళు. ఏమోనండి నాకు అర్థం కావట్లేదు, గుర్రం పోయింది మాట వాస్తవమే కానీ దురదృష్టం అని అన్న మటుకు ఎలా అంటున్నారు నాకు అర్థం కావటం లేదు అన్నాడు. ఆయన ఈ ముసలాడు అర్థం కాదు ఈయనకి అని అందరూ వెళ్ళిపోయారు పిచ్చోళ్ళ ఉన్నారు. ఈ గుర్రం వెళ్ళి 4 రోజుల తర్వాత తల్లి తండ్రి లేని పిల్లగుర్రాలు ఉంటాయి కదా స్టాలియన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ 4 గురితో స్నేహం చేసి రండి మా ఇంటికి పోదాం, అక్కడ మా ముసలాయన ఉన్నారు అందరికీ మీకు మీకు పెడతాడు భోజనం అది అని చెప్పి ఒకరోజు 5 గురు అంటే ముందు వెళ్ళిన గుర్రం పెద్ద గుర్రం 4 పిల్లలతో వచ్చి మేము లోపల రావచ్చా అని బయట నిలబడ్డారు ఇక్కడ 4 గురు రండి అన్నట్ట. చంగన్ దూకి అందరి చక్కగారు నవ్వు వచ్చాయి గుర్రాలు కొత్త గుర్రాలు ఇప్పుడు అవి పెడతాయి కదా. మరి మళ్ళీ ఊర్లో అందరూ వచ్చేసారు. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి, అదృష్టం అంటే మీ ఇదేనండి పట్టిందల్లా బంగారం అండి. మీరు 4 గుర్రాలు వచ్చేసాయి మీ ఇంటికి, ఎంత అదృష్టం. మళ్ళీ అదే ధోరణి, గుర్రాలు వచ్చాయి కానీ 4 ఎక్స్ట్రా మావాడు పట్టుకొచ్చాడు పెద్దవాడు వెళ్ళి, కానీ ఇది అదృష్టం అని చెప్పడం ఎలాగ నాకు అర్థం కావటం లేదండి. ఇప్పుడైనా నమ్మండి మరి పిచ్చి తారాస్థాయి కదుగుతుంది మీకు. 4 గుర్రాలు వచ్చాయి, ఇంతకన్నా అదృష్టం ఉండాలి ప్రపంచంలో అంటే ఏమో నాకు అర్థం అవ్వట్లేదు మీరేం చెప్తున్నారు, ఇది అదృష్టం అని చెప్పడం అమ్మలేను కానీ గుర్రాలు మటుకు వచ్చాయన్నాడు. మరి పిచ్చి ముదిరింది వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు
ఒకరోజు ఈ కుర్రవాడు ఆ చిన్న పిల్ల గుర్రాలతోటి ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కి సవారీ మీద ప్రయత్నం చేస్తూ కింద పడి కాలేర కొట్టుకున్నాడు. మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఎంత దురదృష్టం అండి, కాదిరిగిపోయింది, ఒకడే మనవడు, మీరే లేవలేరు, సరిగ్గా చేసుకోలేరు, వీళ్ళు కూడా సేవ చేయాలి, ఎలాగ ఎంత కష్టం, మూడు నెలలు పడుతుంది కదా, ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం. మళ్ళీ అదే ధోరణి, పడ్డ విషయం పడ్డ మాట, కింద పడ్డ మాట వాస్తవమే, కాదరగొట్టుకున్నాడు వాస్తవమే, కానీ దురదృష్టం ఎలా అంటున్నారో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు అన్నారు, ఇప్పటిదాకా గుర్రాల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మీ మనవడి దగ్గరికి వచ్చాం, ఇప్పుడైనా రమ్మని, కనీసం వాడు మనవడు బాధపడుతున్నాడు కదా, దురదృష్టం చెప్పండి. అంటే నేను చెప్పలేను అయ్యా, పడ్డాడు కానీ దురదృష్టం అనమాట చెప్పలేను అన్నాడు. మరీ ఇంకా కన్ఫర్మ్ అని పిచ్చుతాను అనమాట, మెంటల్ హాస్పిటల్ చేరాలి అది వెళ్ళిపోయారు అందరూ మూర్ఖుడని. ఈ దేశం ఈ రాజు మీద మరో రాజు దండెత్తి ఈ రాజు అందరినీ కోల్పోతున్నాడు, సైనికులందరినీ కోల్పోతుంటే 12 సంవత్సరాల నుంచి ఉన్న పై వాళ్ళందరినీ కూడా యుద్ధంలో చేరాలి, వాళ్ళకి వేరే పనులు చెప్తానని చెప్పి చెప్పాడు. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ యువకులు 12, 13, 14 అందరూ వెళ్ళారు, టీనేజర్స్ అందరూనూ. ఒక్కడు మిగిలిపోయాడు, ఒకటి వీడు కాలేదు కదా, వీడొక్కడు బతికాడు, వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోయారు. అందరు మళ్ళీ వచ్చారు, ఎంత అదృష్టం అండి, మీ మనవడే బతికాడు, ఇంకెవరు పిల్లలు లేరు అని మళ్ళీ అదే ధోరణి. అదేమన్నాడు, బతికాడు సరే, అదృష్టం ఎలా చెప్ప. అందరు కాళ్ళు పడిపోయారు. మహాప్రభో, మేము శోకంలో ఉన్నాం, మీదేమిటి, మీ జ్ఞానం ఏమిటి, అసలు మీది నాకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి, ఏమిటి మీ ధోరణి, ఏమిటి మీ అంటే అని ఒక మాట అందరిని కూర్చోబెట్టి మనుషులు లాగని చెప్తానని చెప్పి, జీవితం అనేటువంటిది అనుభవముల పరంపర. ఈ పరంపరలో ప్రతి అనుభవానికి లేబుల్ పెట్టడం మానేయండి. ఇది మంచి, ఇది చెడు అని అనకుండా ఏ అనుభవం కలిగితే ఆ అనుభవానికి అనుగుణంగా ఎలా ప్రతిచర్య తీసుకోవాలో, ప్రతిస్పందించాలో నిర్ణయించుకొని పనిచేయండి. కానీ ఇది మంచి, ఇది చెడు అన్న లేబుల్ ఒకటి పెట్టద్దన్నాడు. బాగుంది కదా, ఏదో అనుభవాలు వస్తున్నాయి, ఇది బాగుంది, మంచిదండి, అది చెడదండి అని అని లేవెల్ పెట్టకుండా మానేస్తే, ఇప్పుడు జ్వరం వచ్చింది, దురదృష్టం, నీ బొంద ఏం చేయాలో చెయ్యి, దురదృష్టం అంటే అనకు. పెళ్లి కుదిరింది, అదృష్టం, అదృష్టం అనకు, పెళ్లి కుదిరింది, పెళ్లి చేయి. అది ఎలా పరిణమిస్తుందో తర్వాత, బాగుంది, బాగానే ఉంది, అదృష్టం అనకు, దురదృష్టం అనకు. అని ఏమన్నాడు, మన దగ్గర మనం చేస్తున్నాం 100,000,000 స్టిక్కర్లు ప్రింట్ చేసుకుని పెట్టుకున్నాం, మంచి చెడు అని. ఏం వచ్చినా తుమ్మినా నారాయణ నారాయణ శుభం కలుగుగాక, ఓ శుభం. వెళ్తున్నప్పుడు తుమ్మితే మంచిది కాదుట, 2 సార్లు తుమ్మితే శుభం అంట, ఏంటేమిటో పెట్టుకుంటారు అర్థం కాదు. ఇంకోసారి తుమ్మడం అశుభం జరుగుతుందని చెప్పి, అంటే ప్రతి తుమ్ము కూడా శుభము అశుభము. ఇంత వీక్నెస్ మనకి మైండ్లో. ఇలా శాస్త్రాలు ఎక్కడ ఉపనిషత్తు చెప్పలేదు, తుమ్మితే ఒకసారి తుమ్మితే మంచి, మంచిది ఒకసారి తుమ్మితే మంచిది కాదు, ఏం చెప్పలేదు. మనం ఇది అశుభం శుభం, అశుభం శుభం, అశుభం శుభం, అదృష్టం దురదృష్టం, అదృష్టం దురదృష్టం, పొద్దు నుంచి రాత్రి దాకా 100,000 సార్లు చేస్తాం ఈ పని. ఇలా చేయడం మానేస్తే మీరు నాలా హాయిగా ఉంటారన్నాడు ఆయన. చేయాల్సింది చేయండి, మంచి చూడడం మటుకు నిర్వచనం చెబుతున్నాడు. ఇది పాఠం, సరేనా? కాబట్టి మనం ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే మృత్యోహ సమృత్యుం గచ్చతి అంటే, ఒక మృత్యు నుంచి ఒక మార్పు నుంచి మరో మార్పు వెళ్తూ ఉంటాడు. కాబట్టి నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది నాయన అని చెప్పడం జరిగింది. ఇంకా 2 శ్లోకాల విషయంలో వదిలేస్తాను, రేపటి నుంచి మరో అంశం తీసుకుందాం ఇందులోనే, సరేనా? ఈ 3 రోజుల్లో పుస్తకం పూర్తి చేస్తాను, పక్కా గ్యారంటీ. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా మిమ్మల్ని మోసం చేసైనా సరే కంప్లీట్ చేసేస్తాను, సరే? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమగచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సద్గురునాథ మహారాజ్ కీ జయ థ్యాంక్ యూ